కేసీఆర్ గారికి మీరన్న వ్యవసాయం అని కాదు రాజకీయం అని కాదు నీళ్ళని ముట్టండి పుస్తకాలనండి అసలు ఇందులో నాలెడ్జ్ ఉంది ఇందులో లేదు అనడానికి లేదు ఆయన నడుస్తున్న గ్రంథాలయం అంటారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసారు ఆయనకి అంత నాలెడ్జ్ చిన్న ఎలా అండి ఎలా వచ్చింది ఫస్ట్ నుంచి అంతేనా స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అంతేనండి ఫస్ట్ నుంచి అంతే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా నేను బాబాయిని చూస్తే ఫస్ట్ నుంచి కూడా ఆయన అన్నిట్లో ఆయనకు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉందండి అది గాడ్ గిఫ్ట్ అది మా తాత నానమ్మ చేసుకున్న పుణ్యం అనుకోవాలంతే పేరు తారకరామ రావన్ పెట్టారు కొడుక్కి ఎన్టీఆర్ గారు అంటే అంత ఇష్టం ఆయనకి చాలా చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం మేజర్ చంద్రకాంత్ మూవీ నేను చూడలేదు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారిది చూడకుంటే వీళ్ళందరూ చూశారు ఒకసారి నన్ను చూసావా అని అడిగారు చూడలేదన్న ఫస్ట్ నువ్వు ఆ సినిమా చూడు ఎందుకు చూడలేదు చూడాలి అనేది అన్నగారు అని అంత అసలు నోట్లోకి వెళ్ళి తీయకపోయేదండి అసలు ఎంత అంటే చాలా ఎన్టీఆర్ గారు అంటే ఒక సీఎంగా ఒక పార్టీ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్గా కాకుండా ఒక కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారిని ఒక దైవంగా భావించేదండి యాక్చువల్గా కొడుక్క పేరు పెట్టుకున్నప్పుడే ఆయనకు ఎంత ప్రేమ ఎంత అభిమానం అనేది తారక రామారావు అని పెట్టుకున్నప్పుడు అవును ఆయనకు అది అర్థమైంది టీడీపీ నుంచి సేమ్ అట్లానే ఎన్టీఆర్ గారు కూడా కేసీఆర్ గారిని అట్లా చూసుకున్నారు ఒకసారి మా తాతగారు చనిపోయారు 80 ఇయర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు 88, 89 అనుకుంటా ఆ టైంలో మా తాతగారు చనిపోయారు మేము మా ఊర్లో ఉన్నాం అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి మా తాతగారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఎన్టీఆర్ గారికి లేదు అప్పుడు జైపాల్ రెడ్డి అనే ఉండే అతను ఒక బస్ వేసుకొని వెళ్ళిపోయి ఇంకా కేసీఆర్ పోటీ చేయడు అని చెప్పేసి లేని పొంది ఉన్నాయని చెప్పేసి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళేసి కన్ఫర్మ్ చేయించుకున్నాడు ఈ విషయం మాకు తెలిసిపోయింది చాలా టెన్షన్ పడ్డారు కేసీఆర్ గారు అప్పుడు నాన్న చనిపోయి ఉండి బయటకి వెళ్ళే పరిస్థితి లేకుండా మా దాంట్లో 12th డే మంది బయటకు వెళ్ళారు కాబట్టి వెళ్ళే పరిస్థితి లేకుండే ఇంకా తర్వాత చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ బాబాయ్కి టికెట్ వచ్చింది అంటే బాబాయ్ మీద ఉన్న క్యాపబిలిటీ మీద బాబాయ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఎన్టీఆర్ గారు మళ్ళీ బాబాయ్కి టికెట్ ఇచ్చారు ఎవరేం చెప్పినా కానీ నమ్మకుండా అంత మంచి ఇద్దరికి యాక్సెస్ ఉంటుందండి అంత ఇష్టమైన టీడీపీని వదిలి బయటకు వస్తున్నప్పుడు సరే ఆయన ఈగో హట్ అయ్యి వచ్చారు కానీ బాధపడ్డ సందర్భం ఉందా పర్సనల్గా ఇన్నేళ్ళైనా టీడీపీని వదులుతున్నా అని బాధపడ్డ సందర్భం ఉందా కేసీఆర్ గారు డెఫినెట్గా పడతారు కదండి లైఫ్ ఇచ్చిందే అది కదా ఎమ్మెల్యేగా ఎదగడానికి లైఫ్ ఇచ్చిందే అది కదా ఫస్ట్ కాంగ్రెస్లో చేశారు తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినాక టీడీపీకి వచ్చారు అక్కడి నుంచే కదండి ప్రస్థానం స్టార్ట్ అయింది ముఖ్యంగా రాజకీయం కంటే ఎన్టీఆర్ గారి అనుబంధం ఉంది కాబట్టి డెఫినెట్గా ఫీల్ అవుతారు కదండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి